ఓరి నాయనో ఇది బీఆర్ఎస్ ఆ టీఆర్ఎస్ బీటీఆర్ఎస్సా లేకపోతే ఏఆర్ఎస్ ఆయన పొద్దున లేస్తే తెలంగాణ జనాలకు పార్టీ పార్టీతో పొంతన లేకుండా అయ్యింది లొల్లి ఈ లొల్లికున వారైతును ఇక చూడుండ్రి మనం అగ్గిపెట్టేసారు అదేను లే హరీష్ రావు సారు ఆయన మెడల కండువా చూసిండ్రాఆర్ఎస్ అని ఉన్నది పెద్దగా మరి ఇది ఎందుకు వేసినట్టు చెప్పుండ్రి బీఆర్ఎస్ అనే కండువా దొరక్కేసిండా లేకపోతే మళ్ళా టీఆర్ఎస్ఏ అని పెడుతున్నాం అని వేసిండా మనకు తెలిసేది అందుకు ఏం సమాజం కాకుంటున్నది కా ముచ్చట పోషెట్టి సారేమో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏ కూర్చున్నాయి పోతా గీ బీఆర్ఎస్ అనే పేరు మీదకి వెళ్ళి మాకు పడేది ఏం లేదు బీఆర్ఎస్ అని పెడితే వచ్చే నష్టం కూడా ఏం లేదు కష్టం కూడా ఏం లేదు అని బాజాపుతో చెప్పుకొచ్చిండు మరి ఇప్పుడు హరీష్ రావు సార్ పోకడ చూడబోతేనేమో ఇక నేను తప్ప మా పార్టీ లేడు మా వాళ్ళతోనేం అయ్యేది లేదు పోయేది లేదు అంతా నేనే చూసుకుంటా ఇక నేను చెప్పిందే ముచ్చట నేను వాడిని నడిపిందే పార్టీ అన్న తరీకలు ఉన్నాడు ఇంతకు అడవిలో ఇంటి పేర్లు మారినట్టు ఆ కారు పార్టీకి ఎన్ని పేర్లు పెడతారు రావు సార్ మీ ఒకటి పెడతాడు ఆయనే మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు ఆస్తులు లేదురా కలిసి వస్తలేదువా అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అని పెడతాడు మళ్ళీ ఇప్పుడు అల్లుడు హరీష్ రావు వస్తాడు టీఆర్ఎస్ కండవా అప్పుకుంటాడు ఏంది ఇది ఇప్పటికే టీఆర్ఎస్ అని మంచిగా ఉన్న పేరుని అనవసరంగా మార్చి అవమానాన్ని కొని తెచ్చుకున్నట్టు ఆగమాగం చేసిరి ఆయనతో లేకుండా చేసుకుంటిరి ఇక భారత రాష్ట్ర సమితి పెడతా దేశాన్ని వెళ్తా మోడీ మీద గెలుస్తా ప్రధానమంత్రి కూడా నేనే అయితా అని మహారాష్ట్ర పోయి మళ్ళీ వెనక మళ్ళీ వస్తే ఏం కాదని అమ్మో ఇది అంత అలక లేదురా భాయి మనల్ని అక్కడ దేకత లేరు సమాజం కాగానే నువ్వు దంచి కొట్టిన స్పీచ్లు ఆ మైకులు సంకాలి పెట్టుకొని వెనక మళ్ళీ అయ్యో అయ్యక ఆయమన్నకాండే తక్లిఫురా అంటే లగ్గానికి ముహూర్తం పెట్టి సరేనా అన్నడట ఒకడు అక్క గట్లనే ఉన్నది మీ ముచ్చట అంతా ఇప్పుడు ఇక టీఆర్ఎస్ అన్న వాడి తిరిగి ఏందో బిఆర్ఎస్ అన్న వాడి ఏం అర్థం అయితే లేదు కొట్టి మొత్తుకున్నట్టు అన్ని మీరే చెప్తుంటారు కథ ఇక పెట్టుండ్రు సార్ మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టురు లేకపోతే బీఆర్ఎస్ అని పెట్టురు లేకపోతే గోఆర్ఎస్ అని కూడా పెట్టురు అదే గులాబీ రాష్ట్ర సమితి అని కూడా పెట్టుర్రి ఎందుకంటే అంత చేతుల పనే కదా ఏదన్నా మార్చురి ఇక ఇప్పటికన్నా జర జనా పని పనిచేయరు జనాలకు ఎందుకు ఇట్లా ఉరుకులాట ఉత్తాట ముచ్చట్లు ఇక ఇప్పటిదాకా ఇంకా అధికారంలో ఉన్నట్టు మళ్ళీ మీ కాంధాన్లోనే ఏదో అంత నడుస్తున్నట్టు ఎగిరెగిరి పడితే ఎడంగా ఉంటుంది ముచ్చట చూసుకోరు 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 నడుగురు జర పైలం కాకో కథలు వద్దు జనాలు చూస్తుండ్రు ఇంకో దిక్కు